హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. యూట్యూబ్ షార్ట్స్ త్రూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి గతంలో మీరు నేను ఒక వీడియో చేయడం జరిగింది. బట్ అయితే దానికి ఇన్ని వ్యూవర్షిప్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. బట్ ఆ వ్యూవర్షిప్ రావడానికి ఏ విధంగా చేయాలి, ఎలా వెళ్తే సక్సెస్ అవుతాము? యాక్చువల్గా గతంలో యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 అవర్స్ వాచ్ టైం రావాలి. అవును, 4000 అవర్స్ వాచ్ టైం అనగానే చాలామంది డిసప్పాయింట్ అయిపోయి ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా భయపడేవాళ్ళు, అమ్మ 4000 అవర్స్ ఎప్పుడు వస్తుందో లేదన్న ఉద్దేశంతో. సేమ్ అదే పరిస్థితి మళ్ళీ ఈరోజు యూట్యూబ్ షార్ట్స్కి కూడా ఉంది. అంటే ఏంటంటే 10 మిలియన్ వ్యూస్, ఒక వ్యూ 1000 వ్యూస్ రావడానికే కష్టం అనుకుంటా ఒక ఇదిలో ఉంటారు. అలాంటిది యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ కింద 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం అయినా రావచ్చు. లేదు ఓన్లీ యూట్యూబ్ షార్ట్స్ మీద 10 మిలియన్ వ్యూస్ 90 డేస్లో, లాస్ట్ 90 డేస్లో ఉన్నా కూడా సరిపోతుంది. చాలామంది ఏంటి అంటే 10 మిలియన్ వ్యూస్ అనగానే చాలామంది బాగా డిసప్పాయింట్ అవ్వటం కానివ్వండి, బేసిక్గా అసలు ఇంకా అది హైలీ ఇంపాసిబుల్ అనే లెక్కలో ఉన్నారు. నేను ఆల్రెడీ ఆ రోజు కూడా లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, అది చాలా ఈజీ అని చెప్పి. సో మీకు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూపించబోతూ ఉన్నాను. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ 20 డేస్లో 1.2 crore వ్యూస్ అండి. బా ఇదిగోండి అనలిటిక్స్లో కూడా చూపిస్తాను, లాస్ట్ 20 డేస్లో ఇదిగోండి 1.2 crore వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1.2 crore వ్యూస్ అంటే గ్రేట్ సార్. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్ మోస్ట్లీ జనవరిలో రావచ్చు, వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా నాకు ఈ ఛానల్ మానిటైజేషన్లోకి వెళ్ళిపోతుంది. ఇది చాలామంది ఏంటి అంటే 10 మిలియన్ వ్యూస్ రావాలి అంటే ఈజీ కాదు అనుకునే వాళ్ళందరికీ కూడా. ఈజీగా తెచ్చుకునే పద్ధతి ఏంటి, ఇప్పుడు మేము ఏ విధంగా చేసాము, అలాగే మీరు ఈ విధంగా ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనే దానికి సంబంధించి సింపుల్ గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఓకే, ఒక 5 పాయింట్స్ అనుకోండి, ఈ 5 పాయింట్స్ కనుక వాళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా యూట్యూబ్ షార్ట్స్ని కూడా ఈజీగా యూట్యూబ్ షార్ట్స్ క్లిక్ అయ్యేలాగా చేయొచ్చు, అదేవిధంగా 10 మిలియన్ వ్యూస్ కానివ్వండి ఇంకా ఎక్కువ కానివ్వండి ఈజీగా తెచ్చుకోవచ్చు, అది కూడా వితిన్ 1 మంత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే యూట్యూబ్ షార్ట్స్కి మనం జనరల్గా యూట్యూబ్ వీడియోకి అయితే ఏంటంటే ఏ వీడియోకి ఆ వీడియో ఆ టాపిక్ టైటిల్ పెట్టుకుంటూ వెళ్తాం. ఓకే, కానీ యూట్యూబ్ షార్ట్స్కి వచ్చేసరికి ఏంటి అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ టైటిల్ పెట్టినప్పటికీ కూడా దానికన్నా కూడా ఒక జనరిక్ టైటిల్ ఒకటి కనుక, ఇప్పుడు మనం 10 వీడియోలో 20 వీడియోలో వేసాక ఒక 50 వీడియోస్ వేసాక కొన్ని వీడియోస్ బాగా వెళ్తూ ఉంటాయి, అలాంటి టైటిల్స్ తీసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కొటేషన్స్ మీద ఉందనుకోండి, హార్డ్ వర్కింగ్ కొటేషన్ అని చెప్పి పెట్టాను, అది అంతకు వెళ్ళాలా, ఇంకో వీడియోకి తెలుగు కోర్స్, బెస్ట్ తెలుగు కోర్స్, ట్రెండింగ్ తెలుగు కోర్స్, ఇలా ఏదో ఒక కామన్ దాంతో టైటిల్ పెడితే ఓకే, అది వర్కౌట్ అయినప్పుడు ఏంటి అంటే సేమ్ ఆ ప్యాటర్న్లో మనం అదే టైటిల్ అన్ని యూట్యూబ్ వీడియోస్కి కూడా పెట్టుకోవచ్చు, షార్ట్ వీడియోస్కి. కాకపోతే సేమ్ టైటిల్ యాజ్ ఇట్ ఈస్గా వాడకుండా చిన్న చిన్న చేంజ్, ప్రతి టైటిల్కి కూడా ఏదో ఒక లెటర్ అన్నా చేంజ్ అవ్వాలి, కుదిరితే ఆ ఆర్డర్ అన్న మార్చటము, ఆర్డర్ మార్చటమో, లేకపోతే ఏదైనా కొత్త వార్డ్ ప్రతి దానిలో ఒక వార్డ్ యాడ్ చేయడమో, నెంబర్ యాడ్ చేయడమో, ఈ విధంగా చిన్న చిన్నవి చేయొచ్చు. అది కూడా ఏంటంటే ఒక 1 వీక్ ఒక మోడల్ పెట్టిన తర్వాత సెకండ్ వీక్కి ఇంకొక మోడల్ ట్రై చేయాలి. ఓకే, 1 మంత్కి ఇంకో మోడల్, ఇట్లా మోడల్స్ అనేది మారుస్తూ కనుక వెళ్తే ప్రతి వీడియోకి ఒక టైటిల్ పెట్టే బదులు బెస్ట్ వర్కింగ్ వేస్, అది వాళ్ళు రీసెర్చ్ చేసేనా తీసుకు తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ టాపిక్ మీద, స్ట్రీట్ ఫుడ్ మీద చాలా షార్ట్స్ బాగా వెళ్తాయి, ఆ స్ట్రీట్ ఫుడ్ మీద మంచి షార్ట్ ఒకటి నేను షూట్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసి రీసెర్చ్ చేసి ఏ కామన్ టైటిల్ బాగా వెళ్ళింది అనే దానికి చూసి మనం ఒక ప్యాటర్న్ మనం సెట్ చేసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎలా సార్ దీని రెవెన్యూ మోడల్ తీసుకెళ్లాలంటే ఎట్లా సార్? దీనికి రెవెన్యూ ఆటోమేటిక్గా 10 మిలియన్ వ్యూస్ వచ్చింది అంటే ఇంక అక్కడ నుంచి మనకి రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. అది ఇంకా మనకి యూట్యూబ్ యాడ్స్ ఇంకా షార్ట్స్కి యాడ్స్ ఇంకా లాంచ్ చేయలేదు, మనసు లాంచ్ అయింది అంటే ఆటోమేటిక్గా వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. కానీ దీనిలో మనకి ఇంకా పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే థంబ్నెయిల్స్, చాలామంది ఏంటంటే యూట్యూబ్ షార్ట్కి బేసిక్గా థంబ్నెయిల్స్ అవసరం లేదు కానీ అవసరం లేదని పెట్టట్లేదు, బట్ కుదిరితే యూట్యూబ్ షార్ట్కి కూడా థంబ్నెయిల్స్ పెట్టుకుంటే మనకి డెస్క్టాప్ నుంచి కనుక ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, డెస్క్టాప్ నుంచి ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది రెగ్యులర్ వీడియో కింద మనకి దానికి కూడా రెవెన్యూ అయితే బాగానే ఉంటుంది, డెస్క్టాప్ నుంచి వచ్చే వ్యూస్కి రెవెన్యూ బాగుంటుంది. షార్ట్ వీడియోస్కి అయినప్పటికీ కూడా ఇదే షార్ట్ వీడియో డెస్క్టాప్లో కనుక చూస్తే మనకి మామూలు యాడ్ రెవెన్యూ లాగానే దగ్గర దగ్గరగా వస్తుంది. ఓ వెరీ గుడ్. నెక్స్ట్ అలాగే షార్ట్స్లో ఆడియన్స్ని ట్రిగ్గర్ చేయటం, మీరు ఇవాళ కనుక చూస్తామంటే కొన్ని షార్ట్స్, ఒక షార్ట్ చూడగానే ఆ షార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఆ షార్ట్ అయిపోయినాక వీడియో అయిపోయినట్టు కాకుండా
నెక్స్ట్ ఏం జరిగింది అన్న ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఓకే ఏం జరిగిందో తెలుసా అని దాని కంటిన్యూషన్ దాని షార్ట్ కోసం లాగా ఆ ట్రిగ్గర్ పాయింట్ అంటే ఏంటంటే దీనికి సంబంధించి ఒక ఇప్పుడు ఏ విషయాన్ని కూడా మనం 60 సెకండ్స్లో పూర్తిగా చెప్పలేం. అవును. చెప్పాక దాని నెక్స్ట్ పార్ట్ని మనం వాళ్ళని హుక్ చేయగలిగేలాగా ఆ ఆడియన్స్ని టార్గెట్ చేయగలిగేలాగా కనుక మనం ఆ షార్ట్స్ కనుక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒక షార్ట్ చూసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏదో ఒక వీడియో చూసాం ఆ వీడియో బాగుంది అయిపోయింది ఆ తర్వాత మిగతా వీడియోలు అంత బాగుంటాయో లేదో అనేది కూడా ఉండదు. మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అంత ఇదిగా చూడాలి అనిపించదు. అవును. ఈ వీడియో చూసినప్పుడే మైండ్లో రెండు రిజిస్టర్ అవుతుందంటే నెక్స్ట్ షార్ట్ కూడా చూడాలి అన్నట్లు ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మీ ఇది ఎక్కడన్నా స్క్రోల్ చేసినప్పుడు కనిపించినా కూడా ఖచ్చితంగా చూస్తారు. సో ఆ ట్రిగ్గరింగ్ ఆడియన్స్ని ట్రిగ్గరింగ్ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. బాగా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఫస్ట్ 5 సెకండ్స్ మీరు ఏ షార్ట్ వీడియో అయినా తీసుకోండి ఫస్ట్ 5 సెకండ్స్ కనుక అక్కడ కూర్చోబెడితే ఆ వీడియో వెళ్తుంది లేకపోతే ఇంకా షార్ట్ వీడియో అనవసరం. ఓకే. సో ఫస్ట్ 5 సెకండ్స్ని వాళ్ళు ఎంత బాగా ఎంగేజ్ చేయగలిగితే అంత బాగా ఆ ఫస్ట్ 5 సెకండ్స్లోనే కూర్చోబెట్టగలగాలి. అలాగే ఫైనల్గా వీళ్ళు 10 మిలియన్ వ్యూస్ రావాలి అని ఖచ్చితంగా అని అనుకుంటే బెస్ట్ టిప్ ఇంకోటి ఏంటి అంటే కామెంట్స్ కామెంట్స్ ఏదో ఒక ఎంగేజ్మెంట్ ఫస్ట్ అయితే వాళ్ళు డిజ్లైక్ చేసినా పర్వాలేదు కానివ్వండి ఏది కూడా ఎంగేజ్మెంట్ కింద వస్తుంది. ఇక్కడ యూట్యూబ్లోసరికి లైక్ అయినా డిజ్లైక్ అయినా మనకి ఎంగేజ్మెంటే. సో నచ్చకపోతే డిజ్లైక్ కొట్టమని చెప్పండి అది చెప్పినందుకైనా కొడతారు. సో అలా కొట్టడం వల్ల కూడా ఆ యూట్యూబ్ వీడియో పైకెళ్తుంది. సో ఖచ్చితంగా ఏంటి అంటే అది ఒకటి. రెండోది దాంతోనే కామెంట్స్ కుదిరితే మీరు ప్రతి వీడియోకి వీళ్ళు నన్ను ఎక్కువ కామెంట్స్ మీరు రిప్లై ఇవ్వండి. ఓకే. ఫస్ట్ అయితే వీడియో పబ్లిష్ చేశాక నెక్స్ట్ 4-5 అవర్స్లో లేదా ఫస్ట్ 1 డేనో అన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వండి ఖచ్చితంగా ఆ వీడియో పంప్ అవుతుంది. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. అండ్ మీరు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసి చూస్తే కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అది సెర్చ్లో ఉందా లేదా దానికి సంబంధించి మనం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది. దాని తర్వాత ఫస్ట్ 5 సెకండ్స్ కూర్చోబెట్టగలగటం అది ఏ విధంగా అయినా సరే. మూడోది హుక్ క్రియేట్ చేయటం అది సిరీస్ వైజ్ కానివ్వండి కంటిన్యూషన్ అనేది ఫలానాది ఉంది అనేటువంటి ఆలోచన వాళ్ళల్లో కూడా క్రియేట్ చేయటం. నాలుగోది కామెంట్స్కి రిప్లై ఇవ్వటం. నిజంగా ఎప్పుడైతే కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటామో దాని తర్వాత ఆటోమేటిక్గా అది యూట్యూబ్ వీడియో పంప్ అవటమే కాదు ఏదైనా మనకు కావాల్సిన సజెషన్స్ కూడా వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా నేర్చుకోవచ్చు దాని తర్వాత హుక్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఈ పాయింట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే 1 మిలియన్ వ్యూస్ అనేది. అవును అవును. వెరీ గుడ్ ఐడియా. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ యూట్యూబ్ ఆన్లైన్ కోర్సు షార్ట్స్ మీద ఆన్లైన్ కోర్సెస్ అడుగుతున్నారు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్సు అడుగుతున్నారు. ఎలా అండి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అడుగుతున్నారు సార్? యాక్చువల్గా ఏంటంటే మనకి యూట్యూబ్ మీద వర్క్షాప్ ఉంది రికార్డెడ్ వీడియోస్ ఉంది ఇప్పుడు కొత్తగా ఓన్లీ యూట్యూబ్ షార్ట్స్ మీద కూడా 1 మంత్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఇక్కడ మన దగ్గర 1 మంత్ ఉండి నేర్చుకునేలాగా కూడా ఇది కొత్తగా జస్ట్ ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓన్లీ యూట్యూబ్ షార్ట్స్ మీద కావాలి అనుకుంటే కూడా 1 మంత్ యూట్యూబ్ షార్ట్స్ మీద లైవ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓ వెరీ గుడ్ సార్. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు సార్? సో మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు 1 మంత్ యూట్యూబ్ షార్ట్స్ మీద కోర్స్ ఉంటుంది ఆ 1 మంత్ మీరు జాయిన్ అవ్వాలని కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ మీరు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాము అనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించింది షార్ట్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి కంటెంట్ జనరేషన్ కానివ్వండి లేదా కొత్తగా ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎటువంటి ఛానల్తో వెళ్తే ఏ టైటిల్తో వెళ్తే లేదా ఎటువంటి సర్చింగ్ వర్డ్స్ ఉన్నాయి ఎలా వెళ్తే బెటర్గా ఉంటుంది ఏ కంటెంట్ తీసుకుంటే ఈజీగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది అలా 100 యూట్యూబ్ ఐడియాస్ కూడా మీకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ యూట్యూబ్ని కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ కెరీర్గా తీసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పెరుగుతూ ఉన్నాయి మీకు కూడా వాటి అవసరం చాలా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వారు ఆ వేలో వెళ్ళాలి లేదా ఆ వేలో రావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు ఖచ్చితంగా మెసేజ్ పెడితే నేను సాయి రమేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీకు ఖచ్చితంగా రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.